యేసుప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నా. రోమిల్కి రాష్ట్ర పత్రికకి ఆహ్వానిస్తున్నా. రోమిల్కి రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయము 22వ వచనం. సో వాట్ ఎవర్ యూ బిలీవ్ అబౌట్ దీస్ థింగ్స్ కీప్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ డస్ నాట్ కండెమ్ హిమ్సెల్ఫ్ బై వాట్ హీ అప్రూవ్స్. ఈ విషయాలు అని అంటే భోజనపు విషయాలు, లేక మనం ఇంకా వేరు విషయాల్లో కూడా ఈ అభిప్రాయాన్ని తీసుకోవచ్చు, కొంచెమంత ఈ అభిప్రాయాన్ని పెంచవచ్చు. సందర్భానుసారంగా మాత్రం భోజనపు విషయాలలోనే, కానీ మన జీవితాల్లో మనకి దేవునికి మధ్యలో ఉండే చాలా విషయాలు ఉంటాయి. అది మనకి దేవునికి మధ్యలోనే. దావీదుకి దేవుడు రాత చొప్పున మందిరం యొక్క నమూనానిచ్చా, తనకి దేవునికి మధ్యలో అంతే, ఇంకెవరికి తెలీదు. దేవుడు మన జీవితాలలో చేసే విషయాలు కొన్నిసార్లు మనము అది మన వరకే చేసేది, అది ఎవరికో అవసరం లేదు. పౌలు ఇంచుమించు ఎన్నో సంవత్సరములు ఆయన ఒంటరిగా తిరిగి తార్సులో ఉండిపోయాడు. అక్కడ ఏం జరిగింది అనేది ఆయన లేఖల్లో రాయలేదు. ఒక్కసారి కూడా తార్సులో ఆయన ఇంచుమించు 12-13 సంవత్సరాలు ఏమి చేశాడు, ఏమైంది, తనకి ఏం జరిగింది రాయలేదు. అంటే అది తనకి దేవునికి మధ్యలో ఉంటున్న రహస్యమైన విషయం, దాన్ని అక్కడ రహస్యంగానే పెట్టేశాడు. అపోజైన పౌలుకే 12-13 సంవత్సరాలు ఎంత అనుభవం ఉండుంటారు, దాన్ని ఆయన రహస్యంగా పెట్టాడంటే ఎంత జ్ఞానయుక్తమైన పని. ఎందుకు రహస్యంగా పెట్టాలి అని అంటే, ఒకవేళ ఇతరులకి కట్టడానికి, ఇతరులకి ప్రోత్సాహకరంగా ఉంటే దాన్ని ఖచ్చితంగా పంచుకోవాలి. కానీ దేవుడు వ్యక్తిగతంగా నీతో కలగజేసుకునే విధానం, నీతో జోక్యం చేసుకుని నీతో మాట్లాడే విధానాలు, నీతో వివరించే విధానాలు అందరితో అట్లుండవు. కాబట్టి మనము ప్రత్యేకంగా క్రైస్తవ నాయకులుగా ఉంటున్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ప్రభువుని ఎలా అనుభవిస్తున్నారో అనే విషయాన్ని బాహాటము చేస్తారో, జనము అమాయక జనము లేక నూతనంగా రక్షించబడిన వాళ్ళు ఇంకా దేవుడు అంటే ఇట్లానే కడాఖండితంగా ఇట్లానే కలవాలి, ఇట్లానే ఆయనతో మాట్లాడు, ఇట్లానే ఆయనతో ఉండాలి అని అనుకొని అదొక క్రమముగా చేసేసుకుంటారు. అది తప్పు. అవగాహన లేకుండా, విశ్వాసము లేకుండా ఏ విషయమూ చేయకూడదు. కనుక మనము ఇవాళ్ళు అడుగుతే తప్ప సలహా మేరకు నేను నా ప్రభుతో ఇలా ఉంటాను, ప్రభు నా జీవితంలో ఇలా పనిచేస్తున్నాడు అని పంచుకోవచ్చు తప్ప మిగిలిన విషయాలు ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రభు ఏ ఇద్దరితో మొత్తం వాక్యములు ఒకే రకంగా దర్శించి ఒకే రకంగా వివరించలేదు. ఒక్కొక్కలతో ఆయనదైన విధానంలో వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ఒక నూతనమైన విధానంలోనే ఆయన దర్శించాడు. ఏ ఇద్దరికి ఒకే విధానంలో ఆయన దర్శించినట్టు మనం చూడం. ప్రభువే వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని దర్శిస్తూ ఉంటున్నప్పుడు మనము నువ్వు అలాగే ఉండాలి అని చెప్పి వాక్యానుసారము వాక్యములో లేని విషయాల విషయములు, స్వేచ్ఛ ఉన్న విషయాలలో మనము వారి స్వేచ్ఛని లాగివేయడం అనేది చాలా తప్పు. ఎక్కడ లేఖనాలు స్వేచ్ఛిస్తుందో అక్కడ మనం స్వేచ్ఛ ఇవ్వాలి. ఎక్కడ లేఖనాలు వారికి స్వాతంత్రం ఇస్తుందో, ప్రభు ఇస్తున్న స్వాతంత్రాన్ని మనం లాగకూడదు కదా, మనం తీసివేయకూడదు కదా. నీకు లాభం అనిపిస్తుంది, అది నీ వ్యక్తిగత జీవిత లాభం వరకే. కనుక ఇవి నీకు దేవునికి మధ్యలో పెట్టుకో. అంతేగాని నీ నువ్వు ఇది తీసుకొని ఇంకొకరిని అభ్యంతరపరచడానికో, ఇది తీసుకొని ఇంకొకరిని గాయపరచడానికో మనము దాన్ని వాడకూడదు, మన అభిప్రాయాల్ని రుద్దకూడదు. కనుక వ్యక్తిగత అభిప్రాయం, అది భోజనం విషయంలో అభిప్రాయాలు కావచ్చు, అది పానీయం విషయంలో అభిప్రాయాలు కావచ్చు, వేరే అభిప్రాయాలు కూడా కావచ్చు, నీ వ్యక్తిగత రహస్య జీవితం, సంఘ జీవితం దగ్గరికి, సాంఘిక జీవితం దగ్గర, వాక్యానుసారమైన విషయాల దగ్గరికి వచ్చి పంచుకో. కానీ నీ వ్యక్తిగత విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి నీ అభిప్రాయాలు ప్రత్యేకంగా నాయకుని స్థానంలో ఉంటే పంచుకోకుండా ఉండడమే మేలు. నీ అనుభవం పంచుకో అవసరమైతే తప్ప పంచుకోకుండా ఉండడమే మేలు. ఎందుకంటే చాలామంది ఇదే క్రమం ఇలానే చేయాలి అనే మూసలోనికి వచ్చే ప్రమాదం ఉంది. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాలలో ఏది నీకు మాకు రహస్యం, ఏది ఎంత అవసరమో అది రహస్యంగానే పెట్టుకుని ఆ అవగాహన మాకు అనుగ్రహిస్తున్నాం. యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.